యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు త్వరగా చదువుదాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభు నాకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిజం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచు ఉండిరి. ఆయన సమయ మార్గమును వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొరటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీయునైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమునిచ్చునని జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పెను. రైట్. యేసుక్రీస్తు తానున్న ప్రాంతం నుంచి గలిలయ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో సమరయ పట్టణాన్ని దాటాలి. వాస్తవంగా యూదులు ఎవరైనా సరే సమరయ పట్టణాన్ని దాటవలసి వస్తే ఆ మార్గం గుండా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరయ్యా అంటే సమరయులు యూదుల దృష్టిలో అంటరాని వాళ్ళు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వారు సంకరజాతి ప్రజలు, అక్రమముగా పుట్టిన వాళ్ళు అనేది వారి భావన. కాబట్టి సమరయులను బహుహీనంగా చూస్తారు, సమరయులను బహు చిన్నచూపు చూస్తారు. ఎవరి మీదైనా కోపం వస్తే, ఎవరైనా తిట్టాలనిపిస్తే, అలా తిట్టాలనిపించినప్పుడు ఆ వ్యక్తిని చూసి వీడు సమరయుడు అని తిడతారు. అర్థమైంది మీకు? అంటే అర్థం ఏమిటి? సమరయుడు అంటే వాళ్ళ దృష్టిలో నీచమైన వాడు, దుర్మార్గుడు అని అంటాం. వీడు పెద్ద దుర్మార్గుడు అంటామే, వీడు పెద్ద దుష్టుడు అని చెప్పి అంటామే, ఇంకొంచెం కోపం వస్తే సైతాను అంటామే. అలా ఒకవేళ యూదులు ఎవరైనా తిట్టాల్సి వస్తే, బాగా కోపం వచ్చి బాగా తిట్టాల్సి వస్తే వాళ్ళు సమరయుడు అని చెప్పి అంటారు. అంత కోపం ఎవరంటే సమరయులు అంటే, అంత చిన్న చూపు ఎవరంటే సమరయులు అంటే, అంతగా ద్వేషించేవాళ్ళు యూదులు ఎవరిని? సమరయులను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. 8వ అధ్యాయము 48వ వచనము. అందుకు యూదులు, నీవు సమరయుడువో, దయ్యం పట్టిన వాడువు. అర్థమైంది మీకేంటో? అర్థమైందా? ఏమంటున్నారు? నువ్వు దయ్యం పట్టిన వాడువు. దయ్యం పట్టిన వాడు కంటే, దయ్యం పట్టిన వాడి కంటే ఏమందాం? హీనుడో? దెయ్యం పట్టిన వాడికంటే హీనుడో, దెయ్యం పట్టిన వాడికంటే దౌర్భాగ్యుడో ఎవరు? సమరయుడు. అలా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి యేసుక్రీస్తు మీద బాగా కోపం వచ్చి వాళ్ళు ఎవరో తెలుసా, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అలా, నువ్వు సమరయుడువు, ఆ తర్వాత దెయ్యం పట్టిన వాడవు. అంటే ఒక వ్యక్తిని చూసి దూషించాలంటే ఆ రోజుల్లో వాళ్ళు వాడేటటువంటి సాధారణమైన పదం ఏమిటంటే సమరయుడు నువ్వు. అంటే అంత హీనంగా ఆ మాటను వాడేవాళ్ళు, అంత హీనంగా ప్రజల్ని చూసేవాళ్ళు. అటువంటి ప్రజలు నివసించే సమరయ పట్టణానికి యూదులు ఎవ్వరూ వెళ్ళరు. ఆ ప్రాంతం గుండా వెళ్లాల్సి వచ్చినా ఆ మార్గం గుండా మాత్రం వెళ్ళరు. ఆ సమరయ పట్టణం దాటి వెళ్తారు తప్ప ఆ సమరయ పట్టణంలోంచి వెళ్ళరు. అది వాళ్ళ విధానం. అని గమనించండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఒకరికి ప్రేమను చూపించి మరొకరిని ద్వేషించడానికి కాదు. మనుషుల మధ్య తారతమ్య భేదాన్ని పెంచడానికి కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి ప్రభు వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించడానికి, ప్రతి ఒక్కరిని సమానంగానే చూడడానికి, మనుషుల మధ్య ఉన్నటువంటి కుల మత ప్రాంతీయ భేదాలలో సమానాన్ని పెంపొందించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సమానత్వము కేవలము ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యము.
మనుషులలో మానవత్వంలో సమానత్వము కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి, కానీ జాగ్రత్తగా మీరు పరిశీలించండి, ఆ మతాలు ఆ విశ్వాసాలు ఆ నమ్మకాలు మనుషుల మధ్య ఎన్నెన్ని భేదాలు సృష్టించినాయో. గొప్పవాడు పెద్దవాడు పైనవాడు చిన్నవాడు బలహీనుడు అని చెప్పి తారతమ్య భేదాలు తీసుకొచ్చిన మతాలు ఈ లోకంలో ఎన్ని లేవో, కానీ అందరూ సమానమే అనేటటువంటి అద్భుతమైన బోధ కేవలము క్రీస్తు చేసిన బోధ, క్రీస్తు కనపరిచిన బోధ. యూదుల్లో కూడా తారతమ్య భేదాలుంటే యేసుక్రీస్తు యూదుడై ఉండి కూడా సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో కూర్చున్నాడు, ఓ బావి దగ్గర కూర్చున్నాడు, అలసి అక్కడ కూర్చున్నాడు. ఎస్, యోహాను సువార్తలో యేసుక్రీస్తు గురించి విధంగా రాస్తున్నాడు. ఏమని, ఆయన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఎస్, యేసుక్రీస్తు మానవుడుగా అలసిపోయాడు, కానీ దేవుడిగా ఒక మాట చెప్పాడు. ఏమని, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి అన్నాడు. మానవుడిగా అలసిపోయాడు, కానీ దేవునిగా విశ్రాంతినిస్తాను అని చెప్పి అన్నాడు. మానవునిగా ఆయన ఆకలి కొని ఉన్నాడు, దేవునిగా అనేక వేల మందికి 5 రొట్టెల ద్వారా 2 చేపల ద్వారా అనేక వేల మందికి ఆహారము పెట్టాడు. మానవునిగా ఆయన పడవలో ప్రయాణం చేసేవాడు, దేవునిగా అదే సముద్రం మీద నడుచుకుంటూ ఆయన వెళ్ళాడు. మానవునిగా లాజరు చనిపోయిన విషయం విని తన సహోదరులు ఏడుస్తూ ఉంటే తాను ఏడ్చాడు, కానీ దేవునిగా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని శవంతో మాట్లాడితే ఆ శవాన్ని బయటకు తీసుకొచ్చాడు. మానవుడిగా నీ కొరకు నా కొరకు మరణించాడు, దేవునిగా మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. మన ప్రభు అయిన యేసు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఎంత గొప్పవాడు మనం సేవించే దేవుడు, ఎంత అద్భుతమైన వాడు మనం సేవించే దేవుడు. ఆ దేవుడు కలిగిన ఒకే ఒక కోరిక, అందరూ రక్షించబడాలి, అందరూ తన ప్రేమను గమనించాలి, గ్రహించాలి, అంగీకరించాలి. కాబట్టే కదా మనుషులందరూ సమరయ పట్టణాన్ని ఏదో పాపిష్టి పట్టణంగా భావించి సమరయులను బహు చిన్న చూపు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు అదే పట్టణంలోకి వెళ్ళాలని అక్కడే కూర్చోవాలని ఆశపడ్డాడు. అలా కూర్చోవాలని ఆశపడినప్పుడు 12 గంటల సమయంలో అలసి బావి యొద్ద కూర్చుంటే ఒక స్త్రీ రానే వచ్చింది. ఆమె వస్తుందనే సంగతి యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు. ఎలా తెలుసు, ఆయన దేవుడు కాబట్టి సమస్తము ఎరిగి ఉన్నవాడు కాబట్టి. ఆమె వచ్చింది, యేసు ఆమెను చూశాడు. చూసి ఏమంటున్నాడు, అమ్మా కాస్త నీళ్లు ఛేదిస్తావా. వెంటనే ఆమె అంటుంది, అయ్యా నువ్వు యూదుడు కదా, యూదుడు అయిన నీవు సమరయులతో సాంగత్యము చేయవు కదా, సమరయులతో మాట్లాడవు కదా, మరి నా చేత నీళ్లు తాగుతానని చెప్పి అంటున్నావేమిటి, యూదుడు కదా. చూసారా సమరయ స్త్రీ ఏమంటుందో, మీరు మాతో మాట్లాడరు కదా, మీరు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు కదా. దయచేసి గమనించండి, మానవుడిగా యేసుక్రీస్తు యూదుడిగా పుట్టాడు, కానీ దేవుడిగా ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడనే సత్యము ఆ రోజు ఆ సమరయ స్త్రీ తెలుసుకోగలిగింది. యూదుడిగా భావించింది, కానీ ఆయన యూదుడే కానీ దేవుడు అనే సత్యము తన తరువాత తెలుసుకుంది. అమ్మా నీళ్ళిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు, ఇంకెన్నటికీ దాహము కొనడు. అప్పుడు వెంటనే అడుగుతుంది, అయ్యా ఆ నీళ్లు మరి నాకు ఇస్తావా, నేను కూడా ఆ నిత్య జీవపు నీళ్లు తాగాలని ఆశపడుతున్నా, నాకు ఇస్తావా. యస్, ఇందాక చెప్పా కదా ఆయన మానవుడిగా దాహానికి నీళ్లు అడిగాడు, దేవునిగా ఏ నీళ్ళు ఇస్తాడట, జీవ జలాన్ని అనుగ్రహిస్తాడట. జీవ జలాన్ని ఇస్తానంటే వెంటనే అంటుంది, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇస్తావా. అప్పుడు యేసు అంటున్నాడు, ఇస్తా. ఎలా ఇస్తావు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. వెంటనే అంటుంది,
నాకు భర్త లేడు. ఇప్పుడు ఏసు అంటున్నాడు, మరి నీ ఇంటి దగ్గర ఉన్నవాడు సంగతి ఏమిటి? అతడు నీ భర్త కానీ కాదు. అంతేకాదు, నువ్వు చాలామంది భర్తలను మార్చావు. ఆ స్త్రీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు బయటపెడుతున్నాడు. దయచేసి వినండి, యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణ, యేసుక్రీస్తు అనుగ్రహించు పాపక్షమాపణ, యేసుక్రీస్తు అనుగ్రహించు పరలోకము ఎవరైనా పొందుకోవాలంటే వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి రహస్యము బట్టబయలు కావాలి. అనగా ప్రభు సన్నిధిలో అది అప్పగించబడాలి, ప్రభు సన్నిధిలో అది సిలువ వేయబడాలి, ప్రభు సన్నిధిలో అది విడిచిపెట్టబడాలి. అప్పుడే ఒక వ్యక్తి దేవుడు అనుగ్రహించు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, చూద్దామంటున్నాడు, చూద్దానండి. 16వ వచనము, యేసు నీవు వెళ్ళి నీ పెనివిటిని పిలుచుకుని రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనివిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనివిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనివిట్లు ఉండురి, ఇప్పుడు ఉన్నవాడు ఈ పెనివిటి కాడు. అదిరిపోయింది. ఇదేమిటి, ఇప్పుడు జరుగుతుందో చెప్తున్నాడు, గతంలో జరిగిపోయింది చెప్తున్నాడు, ఈయన సామాన్యుడు కాదు. అలసిపోయి నీళ్ళు అడిగితే ఏదో సాధారణమైన యూదుడు అనుకున్నా, ఇప్పుడు అసలు విషయం అర్థమైంది, ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు. ఎవరు? ఇతడు సాక్షాత్తు ప్రవక్త, సత్యమును గ్రహించే ప్రవక్త. వెంటనే ఏమంటుంది చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. రైట్, యేసుక్రీస్తు అంటున్నాడు, నిత్య జీవపు జలాన్ని నీకు ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురా. వెంటనే ఏమంటుంది, నాకు భర్త లేడు. నీ ఇంటనున్నవాడు నీ భర్త కాదు. ఇంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు. ఇవన్నీ చెప్పేసరికి ఆమె హడిలిపోయింది, సత్యం గ్రహించింది, నా బ్రతుకంతా బయట పెట్టేశాడు, ఈయన సామాన్యుడు కాదు. ప్రవక్త అనుకుంది, ఆ తర్వాత ఆయనే దేవుడు అని గ్రహించేసింది. ఎప్పుడైతే ఆమె ఆయనలో క్రీస్తును చూసిందో, 25వ వచనము, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను అని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పెను. మరీ హడిలిపోయింది. ఇందాకేమో నా పాపాన్ని బయట పెట్టాడు, ఇప్పుడేమో ఆయనే మెస్సయ్యా అని అద్భుతమైన సత్యాన్ని నాకు తెలియచేశాడు. వెంటనే తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించేసింది, తన పాపిష్టి కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే తాను క్రీస్తును కలుసుకుందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే తాను క్రీస్తును కలుసుకుందో, వెంటనే చేసిన పని ఏంటో తెలుసా, తన గ్రామానికి వెళ్ళిపోయింది. ఫస్ట్ క్రీస్తును కలుసుకుంది, నెక్స్ట్ తన గ్రామానికి వెళ్ళింది. ఏం చేసింది గ్రామానికి వెళ్ళి చూద్దాం రండి. 28వ వచనము, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో తెలియచేసిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన అభిషిక్తుడు కాడా అని వారితో, ఊరి వారితో చెప్పగా, ఊరు వారిలో నుండి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండరి. రైట్, 39వ వచనము, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అనిరి. ఎంత అద్భుతం జరిగిందండి. ఒక స్త్రీ, సమరయ స్త్రీ, భర్తలను మార్చేటటువంటి స్త్రీ, శరీరాన్ని అపవిత్రపరచుకునేటటువంటి స్త్రీ యేసును కనుగొంది.
యేసులో రక్షకుణ్ణి చూసింది. రక్షకుణ్ణి చూసినటువంటి ఆ సమరయ స్త్రీ రక్షించబడింది. రక్షించబడిన సమరయ స్త్రీ తను వెంటనే చేసిన పని ఏమిటి? యేసుక్రీస్తు వెళ్ళి, అమ్మా ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు కదా, అందరికీ చెప్పమ్మా అన్నాడా? అన్నాడా? అన్లా. ఎప్పుడైతే తన బ్రతుకంతా బయట పెట్టాడో, తనలో ఉన్నటువంటి పాపమంతటిని కూడా తీసివేశాడో, తన హృదయము తేలిక చేయబడిందో, తన బ్రతుకు మారిందో, పరుగు పరుగున వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది? తన ఊరు వారందరికీ చెప్పింది. ఏమని? రండి 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 రండి, వీళ్ళందరూ రండి. ఒక వ్యభిచార స్త్రీ ఎవరితోనైనా మాట్లాడితే ఎవరైనా మాట్లాడిన ఇష్టపడతారా చెప్పండి? వ్యభిచార స్త్రీ, సహోదరా, మీ వీధిలో ఉండే ఒక వ్యభిచార స్త్రీ నువ్వు వస్తూ ఉంటే పరుగు పరుగు దగ్గరికి వచ్చి, అన్నా అన్నా ఈ పాపిస్తుంది నన్ను అన్నా అంటుంది ఏమిటి? ఇది నాతో మాట్లాడుతుంది ఏమిటి? ఎవరన్నా చూస్తే నా పరువేం కావాలి? అవునా? ఒక వ్యభిచార స్త్రీ నీతో మాట్లాడు, నువ్వు ఇష్టపడతావా మాట్లాడడానికి ఇష్టపడతావా? కనీసం పలకరించడానికి ఇష్టపడతావా? దయచేసి వినండి, ఓ వ్యభిచార స్త్రీ తను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రభావము, క్రీస్తును కలుసుకొని వచ్చిన తరువాత సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యభిచార స్త్రీ మాట్లాడుతూ ఉంటే, భర్తలను మార్చే స్త్రీ మాట్లాడుతూ ఉంటే గ్రామస్తులు వింటారంటారా? విన్నారు. ఎందుకు విన్నారంటే ఆమె క్రీస్తును కలిసి వచ్చింది. ఒక పాపిష్టి మనిషిని కాదు, ఆమె కలిసి వచ్చింది. పాపంలో జీవించి కాదు, ఆమె వచ్చింది పరిశుద్ధపరిచే దేవుణ్ణి కలిసి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిసి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధమైన దేవుణ్ణి కలిసి వచ్చిందో తన మాటల్లో శక్తి ఉంది, తను చెప్తున్న విషయంలో వాస్తవం ఉంది, తన బ్రతుకులో ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది. రండి, నా బ్రతుకంతా బయట పెట్టిన క్రీస్తుని మీకు పరిచయం చేస్తా, రండి. నిజంగా నీ బ్రతుకులు మార్చాడా? నీ సంగతి మా అందరికీ తెలుసు. నువ్వు ఎంత పాపిస్తానో మా అందరికీ తెలుసు. ఎన్నెన్ని కుటుంబాలు కూల్చావో మా అందరికీ తెలుసు. నిన్ను ఆ ప్రభువు మార్చాడా? నువ్వు మార్పు చెందావా? ఎవరు నిన్ను మార్చింది? ఎవరు నిన్ను మార్చగలిగింది? మేము తప్పనిసరిగా ఆయనను కలుసుకోవాల్సిందే, ఆయనను మేము చూడాల్సిందే. రండి, చూపిస్తా, నన్ను మార్చిన వ్యక్తిని చూపిస్తా, రండి. ఊరంతటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందండి. మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నన్ను ప్రభు మార్చాడు? ఒకప్పుడు పాపిష్టి వాడిని కాదు, ఒకప్పుడు దుష్టుని కాదు, నాలో మార్పు వచ్చింది, నేను రక్షించబడ్డాను, నా పాపములు క్షమించబడినాయి, నేను ఇప్పుడు నూతన వ్యక్తిగా బ్రతుకుతున్నాను అన్నవారు చేయి చూపిస్తారా? నేను రక్షించబడ్డాను అన్నవారు, వండర్ఫుల్, చేయి చూపిస్తున్న వాళ్ళు అడుగుతున్నాను, థ్యాంక్ యూ. చేయి చూపిస్తున్న వాళ్ళు అడుగుతున్నాను, నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు ఎలా మౌనంగా ఉండగలవు? నువ్వు నిజంగా రక్షించబడితే, నువ్వు నిజంగా క్రీస్తును కలుసుకున్నట్లయితే నువ్వు ఎలా మౌనంగా ఉండగలవు? ఒక వ్యక్తి నిజంగా రక్షించబడ్డాడు అని చెప్పడానికి అద్భుతమైన సాక్ష్యము, అద్భుతమైన సూత్రం ఏమిటంటే, ఆ వ్యక్తి మౌనంగా ఉండలేడు. ఆ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయకుండా మౌనంగా ఉండలేడు. నువ్వు రక్షించబడినట్లయితే ఎలా మౌనంగా ఉంటావు? నువ్వు రక్షించబడినట్లయితే ఎలా కామ్గా ఉంటావు? నువ్వు రక్షించబడినట్లయితే ఎలా అనేక మందిని ప్రభువు సన్నిధిని నడిపించకుండా నువ్వు కూర్చుంటావు? ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటో తీర్మానం అంటే, నేను రక్షించబడ్డాను, ఈ అద్భుతమైన రక్షణ అనేక మంది పొందుకోవాలి. నేను మందిరానికి ఒక సహోదరు ద్వారా, ఒక సహోదరి ద్వారా నడిపించబడ్డాను. నేను వెళ్ళి అనేక మందిని మందిరానికి నడిపించాలి. ఆనాడు ఒక స్త్రీ క్రీస్తును కలుసుకుంది. ఆ ఒక స్త్రీ వెళ్ళి ఊరంతటిని కూడా యేసయ్య పాదాల దగ్గరకు నడిపించింది. ఒక పాస్టర్ గారు వేరే పట్టణంలో ఎక్కడో మీటింగ్స్ జరుగుతూ ఉంటే వాక్యం చెప్పడానికి పిలువబడ్డారు, వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమిటి ఆ ఆర్టికల్ అంటే, ఫలానా పట్టణంలో ఫలానా చోట ఘోరమైనటువంటి హత్య జరిగింది. ఆ హత్య చేసిన వాడు ఈ పట్టణంలో దొరికాడు, అతన్ని జైల్లో పెట్టారని చెప్పి న్యూస్ పేపర్లో చదివాడు. ఆ పాస్టర్ గారు చదివినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి, అయ్యో మా పట్టణంలో హత్య జరిగిందే అని చెప్పి గబగబా ఆ ఆర్టికల్ చదివితే, ఆ ఆర్టికల్లో ఉన్న అంశాన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. కారణం ఏమిటంటే, నా పట్టణంలోనే కాదు, నేను ఏ సంఘంలో బోధిస్తున్నానో ఆ సంఘం పక్క ఇంట్లోనే ఈ హత్య జరిగింది. చేసిన వాడు మా సంఘానికి పక్క ఇంట్లో ఉండే వ్యక్తే ఈ హత్య చేశాడు. ఎంత ఘోరం జరిగింది, ఎంత ఘోరం జరిగింది, ఈ కుర్రవాడిని కలుసుకోవాలని చెప్పి
ఆ పాస్టర్ గారు లోకల్ గా ఉన్న మరొక సేవకుని యొక్క సహాయం తీసుకుని జైల్లో ఉన్నటువంటి ఆ హత్య చేసిన వ్యక్తిని కలిసే ప్రయత్నం చేశాడు. అలా అయితే కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఆ దొంగతో మాట్లాడి, అయ్యా నువ్వు ఎంత పాపివైనా ఎంత దుర్మార్గుడు అయినా ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీ పాపాన్ని ఒప్పుకుంటావా, నీ పాపాన్ని ప్రభువుకు అప్పగించి ఇక నుంచైనా ఒక నూతన జీవితాన్ని జీవిస్తావా అని సువార్త ప్రకటిస్తే ఆ కుర్రవాడు కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎంతో సంతోషించి, అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదయ్యా, నేను ఎక్కడో కాదయ్యా ఉండేది, మీ ఇంటి పక్కనే ఉంటాను, నేను మీ ఇంటి పక్కన సంఘానికి పాస్టర్నయ్యా అని చెప్పి అన్నాడు. నువ్వు హత్య చేసింది ఎక్కడో కాదు, నేను కాపరిగా ఉన్న సంఘానికి పక్కన ఇంట్లోనే నువ్వు హత్య చేశావు, ఆ ఇంట్లో నువ్వు నివసించేవాడివి, నేను మీ పక్కన ఉన్న సంఘానికి కాపరినయ్యా అని చెప్తే ఆ కుర్రవాడు అప్పటి వరకు తన ముఖంలో చాలా ఆనందం ఉంది, నా పాపాలు క్షమించబడి అని చెప్పి ఒక్కసారిగా ముఖమంతా కూడా నీరసమైపోయింది, ముఖమంతా కూడా విచారంతో నిండిపోయింది. అదేంటయ్యా, నేను నిన్ను కలుసుకోవాలని చెప్పి మన పట్టణం వాడని చెప్పి మా సంఘానికి పక్కనే ఉండేవాడు అని చెప్పి నేను తెలుసుకుని ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు గురించి మాట్లాడితే నువ్వు ఎంతో సంతోషించావు, అసలు విషయం బయటపెట్టిన వెంటనే నీ ముఖం అంత వికారంగా మారిపోయింది, కారణం ఏమిటి? అప్పుడు ఆ కుర్రవాడు పాస్టర్ గారితో అంటున్నాడు, పాస్టర్ గారు మీరు మా పక్కన ఉన్న ఆ సంఘానికి పాస్టరా? అవునయ్యా. ఇది మా ఇంటిని ఆనుకుని ఉంటుందే సంఘం, ఆ సంఘానికి పాస్టర్? అవునయ్యా. నేను మీ ఇంటి మీ సంఘానికి పక్కన ఉన్న ఇంట్లో హత్య చేశానని తెలిసి నన్ను కలుసుకోవడానికి వచ్చి యేసుక్రీస్తును పరిచయం చేశారా? అవునయ్యా. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తును పరిచయం చేయకుండా అక్కడే నేను మీ మందిరానికి పక్కనే ఉన్నప్పుడే నాకు ఆ యేసయ్యను పరిచయం చేస్తే నేను హత్యలు చేసేవాడిని కాదయ్యా, జైలుకి వచ్చేవాడిని కాదయ్యా. ఎందుకని మీరు ఈ అద్భుతమైన యేసును నేను పూర్తిగా పాడుకాక మునిపే పరిచయం చేయలేదు, ఎందుకని ఆ యేసును అక్కడే నాకు పరిచయం చేయలేదు? ఇప్పుడు ఆ కుర్రవాడి కళ్ళల్లోంచి కాదు కన్నీళ్ళు వస్తుంది. ఎవరి కన్నీళ్ళు, ఎవరి కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి? పాస్టర్ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకని? నా పక్కన ఉన్న కుర్రవాడిని అప్పుడే నేను ప్రభువుకు పరిచయం చేయలేదు. ప్రియ సహోదరా, సహోదరి, నీ ప్రక్కనే ఉంటున్న వ్యక్తి, నీ పక్కింట్లో ఉంటున్న వ్యక్తి, నైబర్గా ఉంటున్న వ్యక్తి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో మనకు తెలియదు, కానీ ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఘోరమైన కార్యములు వారి జీవితంలో జరగక మునిపే, ఘోరమైనటువంటి పరిస్థితికి వారు చేరుకోక మునిపే మనం ప్రభువును వారికి పరిచయం చేస్తే ఎంత బాగుంటుంది. ఆ కుర్రవాడు హత్య చేస్తాడని పాస్టర్కు తెలియదు. ఆ హత్య చేయక మునిపే పాస్టర్ గారు వెళ్ళి ప్రక్కనే ఉండేటటువంటి కుర్రవాడికి యేసయ్య గురించి చెప్తే ఎంత బాగుండేది. ఈరోజు సత్యాన్ని గ్రహిస్తావా? కనీసం నీ పక్కన కొలీగ్తో నువ్వు మాట్లాడతావా? నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడతావా? నీ బంధువుతో నువ్వు మాట్లాడతావా? సహోదరు డాక్టర్ గారు చెప్తున్నారు, ఏమని, ధర్మరాజు అనేటటువంటి సహోదరుడు నన్ను మందిరాన్ని నడిపించాడు, ఈ మందిరంలో వచ్చిన తర్వాత నేను నెమ్మదిని సమాధానాన్ని ఆనందాన్ని పొందుకొని కుటుంబ సమేతంగా వస్తున్నా, 3 సంవత్సరాలుగా వస్తున్నా, నేను ఒక్కడినే కాదు ఇంచుమించు 100 మందిని తీసుకొచ్చా. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత రక్షించబడిన నేను క్రీస్తుకు నశించిపోతున్న వారిని పరిచయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అనే సత్యాన్ని గ్రహించాను. అనేక మందిని మందిరాన్ని నడిపిస్తానన్న వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రతి ఒక్కరి తలలు వంచండి. తండ్రి, మేము రక్షించబడింది కేవలం మేము మాత్రమే రక్షించబడి పాప క్షమాపణ పొందుకొని ఆనందించడానికి కాదు, రక్షణ లేకుండా నశించిపోతున్న అనేక మందిని సంధి నడిపించడానికి. ఆనాడు ఒక సమరయ స్త్రీ రక్షించబడింది అయ్యా, ఆమె వెళ్ళి ఊరంతటిని తీసుకొచ్చింది, ఇది అసలు అసలైన రక్షణ. ఏ వ్యక్తి రక్షించబడి మౌనంగా ఉండలేడు, క్రీస్తు గురించి మాట్లాడకుండా ఉండలేడు. ఒకవేళ మేము మౌనంగా ఉంటున్నామంటే మా రక్షణ సరైంది కాదు. కాబట్టి ప్రభువా, చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరూ వారు వెళ్ళి అనేక మందిని నాయన నడిపించులాగున మహాకృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.